స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏటీఎం ను పగలగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్ ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, వెస్ట్ సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్, స్థానిక పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ చేసే విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ చోరీకి పాల్పడ్డ వారు పాత నేరస్తుల, ఈ తరహా చోరీల్లో ఆరితేరిన వారా లేక కొత్త చోరుల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరిస్తోంది. అలాగే ఏటీఎం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించగా గ్యాస్ కట్టర్ తో చోరీకి పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.